ప్రతి మహిళ ఇంట్లో ఉన్నటువంటి బంగారం తీసుకొస్తే అమెరికా 4 సార్లు కొనమ్మచ్చు. ఆ స్థాయి ఉంటుంది. డబ్బులు మనం ఏం చేస్తామంటే సర్క్యులేషన్లో ఉంచాం, దాపరికం ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలు ఇప్పుడు అమెరికా యూరప్ దేశాలు ఎందుకు సస్టైనబుల్గా ఉన్నాయి, అక్కడ వాళ్ళు బంగారాలు నిల్వ పెట్టుకునేది ఏముండదు, మ్యాక్సిమం రొటేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి రొటేషన్ వల్ల ఉండే ప్రయోజనం నష్టం ఏంటో కరోనా టైంలో చూసాం. కరోనా టైంలో చేతిలో డబ్బులు లేవు, వ్యాపారం ఎవడో కొనలే, అంటే డబ్బులున్నా ఎవడో వెళ్ళడానికి లేదు. కాబట్టి ఆర్థిక వ్యవస్థలు ఎందుకు కుప్పకూలిపోయినాయి? ప్రపంచమంతా కుప్పకూలిపోయినాయి కదా. ఇప్పుడు -24, -40 దాకా వెళ్ళిపోయినాయి కదా. అంటే ఏంటి, డబ్బులు రొటేషన్ అవుతుంటే ఎప్పుడైనా సరే ఆ దేశానికి సస్టైన్ అవుతుంది. మన ఇండియాకి వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే రొటేషన్ లేకపోవడం. ఎందుకు రొటేషన్ లేదు? ఇదివరకటి రోజుల్లో సేవింగ్స్ అకౌంట్లో అమౌంట్ వేసేవాళ్ళు. సేవింగ్స్ అకౌంట్లో వేసినప్పుడు అవి బ్యాంకుల్లో ఉండే, బ్యాంకులు అప్పుడు ఈ బడబడ సంస్థలకు ఇచ్చే లోన్లు. అయితే సేవింగ్స్ ఎప్పుడైతే తగ్గించుకుంటూ వచ్చారో నిదానంగా జనాలు ఏం చేస్తున్నారో ఆల్టర్నేటివ్ వైపుకి తీసుకెళ్లిపోయారు, వేరే వాటిని కొండం వైపుకి తీసుకెళ్లిపోయారు, బంగారం లాంటివి. దీంతో నిల్వలు వెళ్ళిపోయినాయి. ఇక్కడ మనకి సర్క్యులేషన్లో లేదు. ఇప్పుడు వీటిట్లలో చేస్తుందల్లా ఎవరిని హింసించట్లా. ఇప్పుడు అప్పుడు నోట్ల రద్దు అప్పుడైనా, ఇప్పుడు నోట్ల రద్దు అయినప్పుడైనా ఎవరన్నా జైల్లో పెట్టింది చూసామా? లేదు. ట్యాక్స్లు కట్టారు. ఇప్పుడు మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చాక 70 ఏళ్లలో, అంటే వీళ్ళు మొదటిసారి వచ్చినప్పుడు లెక్క చూసుకుంటే, అప్పటికి ట్యాక్స్ పేయర్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేసేవాళ్ళు 1 కోటి మంది, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేసేవాళ్ళు, అందులో ట్యాక్స్ కడుతున్న వాళ్ళు 40% మంది, 40 లక్షల మంది.